ఛానల్ అండి. సో ఈరోజు మన ఈ వీడియోలో ఏంటంటే కారెంట్స్ ప్రెస్టేజ్ ఓ ఆప్షనల్ అండి. సో ఇది వచ్చేసి ఇంజన్ ఏంటంటే 1.5 పెట్రోల్ ఇంజన్. సో మెయిన్లీ ఏంటంటే అండి, మనకి ఇక్కడ ప్రెస్టేజ్ ఓ అంటే ఏదైతే 1.5 పెట్రోల్ ఉందో దాంట్లో మాత్రమే వస్తుంది. ఈ 1.5 డీజిల్ ఇంజన్లో మాత్రం ఈ ప్రెస్టేజ్ ఓ అనే ఆప్షన్ అనేది లేదు, ఓన్లీ ప్రెస్టేజ్, దాని తర్వాత ప్రెస్టేజ్ ప్లస్ మాత్రమే వస్తుంది. బట్ దీంట్లో మాత్రం ప్రెస్టేజ్ ఆప్షనల్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ప్రెస్టేజ్ ఆప్షనల్ కదండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డే రన్నింగ్ లైట్ యాంప్ అని ఇంతకుముందు ప్రెస్టేజ్ ప్లస్లో మాత్రమే ఉండేది, బట్ ఇప్పుడు ప్రెస్టేజ్ నుంచి కూడా వస్తుంది. అంటే ప్రెస్టేజ్ ఓ తీసుకోకపోయినా పర్లేదు, ప్రెస్టేజ్లో కూడా డే రన్నింగ్ లైట్ యాంప్ వస్తుంది. అండ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి హైలోజన్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ సెన్సార్స్, 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి కంప్లీటెడ్గా వెహికల్కి. అండ్ ఈ కలర్ వచ్చేసి ఏంటంటే అండి, దీంట్లో మనకి పర్ల్ వైట్ అండ్ క్లియర్ వైట్ ఉంటుంది. బేసిక్లో మాత్రం క్లియర్ వైట్ వస్తుంది, బట్ దీంట్లో ఏంటంటే పర్ల్ వైట్. సో మీకు పర్ల్ వైట్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే, స్పార్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే మాత్రం అది పర్ల్ వైట్. ఇఫ్ ఇన్ కేస్ స్పార్కిల్స్ రావట్లేదు అని అంటే మాత్రం అది క్లియర్ వైట్ అన్నమాట. అండ్ ఇక సో ఇక ఆల్వీల్స్, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ వీల్స్ కూడా డిస్క్ బ్రేక్స్ అండి. టైర్ సైజ్ మాత్రం పెట్రోల్లో ప్రీమియం అండ్ ప్రెస్టేజ్, ప్రెస్టేజ్ ఓలో మాత్రం R15 సైజ్ వస్తుంది. అండ్ ఇక టర్న్ ఇండికేటర్స్ ORVM వస్తుంది అనమాట. ఇండికేటర్స్ అనేవి మిర్రర్కే వస్తున్నాయి అనమాట. అదే కనుక మనకి ప్రీమియంలు అనుకోండి, ఇక్కడ బాడీకి వస్తాయి, బట్ ఇది ఏంటంటే ప్రీమియం వస్తుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఈ బ్లాక్ కలర్ ఏంటంటే స్మార్ట్ ఎంట్రీ అనమాట. లైక్ ఇప్పుడు మనకి పాకెట్లో కానీ కీ ఉంది అనుకోండి, జస్ట్ మనం దీన్ని ప్రెస్ చేసి కూడా లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మనం డోర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి బీచ్ విత్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ వస్తుంది అన్నమాట లోపలంతా కూడా. అండ్ ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ వచ్చేసి చూసుకున్నట్లయితే, సో ఇది బ్యాక్ సైడ్ 2 గ్లాసెస్ లాక్ అండ్ ఇది ఆల్ పవర్ విండోస్ అండి. సో ఇది 1 టచ్ అప్ అండ్ డౌన్ వస్తుంది డ్రైవర్ సైడ్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మనకి లాక్ అన్లాక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ORVM అండి. ఇక్కడ మనకి L అంటే లెఫ్ట్, R అంటే రైట్. సో రైట్ సైడ్ పెట్టేసి మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసామంటే చూడండి, మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో మాత్రం మనకి ఏంటంటే ఫోల్డబుల్ మాత్రం ఇవ్వలేదండి. అండ్ ఇక మనకి సీటింగ్ చూసుకున్నట్లయితే సెమీ లెదర్ సీటింగ్ వస్తుంది అనమాట. అంటే లైక్ ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ మిక్స్ అయిపోతుంది. సో ఇటు చూస్తేనేమో లెదర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఉంటుంది. డ్రైవర్ సీట్ అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్రంట్ మనకి అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇక్కడ ఇది ఉంటుంది కదా. సో ఫ్రంట్ అనేది అడ్జస్ట్మెంట్, ఫ్రంట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హెడ్ రెస్ట్ అనేది, హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. సో మాన్యువల్ అంటే 3 పెడల్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఏంటంటే మనకి బూట్ అనేది ఓపెన్ అవ్వాలంటే దీన్ని ప్రెస్ చేస్తే బూట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇది పుష్టర్ బటన్ అండి, జస్ట్ క్లచ్ ప్రెస్ చేసి పుష్టర్ బటన్కి ప్రెస్ చేస్తే వెహికల్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఐడియల్ స్టాప్ అండ్ గో ISG ఆప్షన్, ట్రాక్షన్ కంట్రోల్, హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ అనేది 3 లెవెల్స్ ఉంటాయి మన దాంట్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసీ అండ్ ఇక్కడ మనకి చిన్న హోల్డ్ బాక్స్ ఇచ్చారు. అండ్ ఇక స్టీరింగ్ అండి. సో స్టీరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా రౌండ్ స్టీరింగ్ వస్తుంది. ఈ స్టీరింగ్లో మనకి అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ MID డిస్ప్లే సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇది ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మోడ్ అండి. సో మోడ్ ఏంటంటే మనకి బ్లూటూత్ కానీ FM కానీ కన్వర్ట్ అవ్వాలనుకుంటే బ్లూటూత్ నుంచి FM, FM నుంచి బ్లూటూత్లోకి కన్వర్ట్ అవ్వడం అనేది మోడ్ ప్రెస్ చేస్తే కన్వర్ట్ అవుతుంది. ఇది వాయిస్ కమాండర్, ఇది వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఇది వచ్చేసి మనకి సాంగ్స్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవడం, FM ఉంటే స్టేషన్స్ మార్చుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కాల్ లిఫ్ట్ చేయాలన్నా కానీ కాల్ కట్ చేయాలన్నా కానీ ఇదే యూజ్ అవుతుంది అనమాట మనకి. ఇది వచ్చేసి మనకి స్టార్ అండి. లైక్ మనకి ఏమైనా ఫేవరెట్స్ యాడ్ చేసుకోవాలంటే లైక్ వాట్సాప్ లాగా దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఫేవరెట్స్ అనేవి ఏమైనా ఉంటే అక్కడ యాడ్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే మనకి అక్కడ నన్ చూపిస్తుంది. సో మనకి ఫేవరెట్స్ ఏమి ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి. అండ్ ఇక మనకి ఈ స్టీరింగ్ వచ్చేసి మనకి టిల్ట్ ఉంటుందండి, నాట్ టెలిస్కోప్, ఓన్లీ టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది మనకి. సో అండ్ మెయిన్లీ ఇంకోటి ఏంటంటే దీని కీ చూద్దామండి. సో కీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లాక్ అన్లాక్, ఈ హోల్డ్ బటన్ కనుక ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఇంజన్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట ఇది మనకి బయట నుంచి. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ బూట్ ఓపెన్ అవ్వాలంటే ఇది ప్రెస్ చేస్తే బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో 2 కీస్ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో టచ్ స్క్రీన్ అనేది సేమ్ ఉంటుంది, 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది దీంట్లో. అండ్ ఇందులోనే మనకి DRVM వస్తుంది, అంటే డ్రైవింగ్ రేర్ వ్యూ మానిటర్ మిర్రర్ అనమాట. సో దీన్ని ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ వ్యూ అనేది రన్నింగ్లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇదంతా మీకు వైట్గా కనిపిస్తుంది, అంతా కూడా క్లియర్ స్టిక్కర్ అండి. సో ఇఫ్ ఇన్ కేస్ తీసుకున్న తర్వాత మనకు వద్దు అని అనుకుంటే ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపించాను. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఏంటంటే పార్కింగ్ లైట్స్ అండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఏసీ అడ్జస్ట్మెంట్స్ అండి. మనకి ఇక్కడ 1, 2,
త్రీ ఫోర్ కార్నర్ మొత్తం ఫోర్ వస్తాయన్నమాట దీంట్లో కంప్లీటెడ్గా. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, పర్ఫ్యూమ్ని కూడా మనం ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి కూడా చిన్న గ్లోయర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకి ఏసీ అనేది లెవెల్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం అనమాట. సో ఇది మనం డౌన్ చేస్తే కూలింగ్ అనేది ఎక్కువ అవుతుంది, అది అప్ చేసామనుకోండి వామ్లోకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఏసీ లెవెల్స్ అనేవి అప్ అండ్ డౌన్ చేసుకోవడం, మ్యాక్స్ టు మ్యాక్స్ టూ ఆర్ త్రీ పాయింట్స్ పెట్టుకోండి, కూలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా కూడా టచ్ అండి, ఏసీ ఆన్ అవ్వాలని ఆఫ్ అవ్వాలని ప్రెస్ చేయొచ్చు. ఇది కానీ మనం ఆన్ చేసుకోవాలండి. ఇది ఆన్ చేస్తే ఏంటంటే లోపల ఉన్న ఎయిర్ అని లోపల రొటేట్ అవుతుంది, ఫిన్ కేస్ కనుక ఇది ఆఫ్ ఇది ఆన్ చేసామనుకోండి బయట ఉన్న ఎయిర్ కూడా మనకి లోపలికి ఎంటర్ అవుతుంది డస్ట్ కానీ ఇది కూడా. అండ్ ఇది ఏసీ మనకి ఎక్కడ రావాలనేది, లైక్ ఇది ఫేస్కి లెగ్స్కి ఓన్లీ లెగ్స్కి ఫేస్కి ఇట్లా మనకి ఏనికి రావాలనేది దీన్ని మనం ప్రెస్ చేస్తుంటే ఇక్కడ మనకి సింబల్లో అడ్జస్ట్మెంట్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నుంచి ఎయిర్ వస్తుంది, ఇది ఏసీ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్, అండ్ ఇది వచ్చేసి ఆటో అండి. లోపల ఉన్న టెంపరేచర్ని బట్టి మనకి ఇది అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఇది ఆన్ ఆఫ్ చేసుకుంటే ఆటో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇందులో టెంపరేచర్ని బట్టి ఏసీ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇది ప్రెస్టేజ్ ఓలో మాత్రమే వస్తుంది అనమాట ఈ ఆప్షన్. ఇది మనకి ఫ్రంట్ ఫోర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయని చెప్పాను కదండి, ఇది యాక్టివేట్ అవ్వాలంటే దీని ప్రత్యేక లైట్ సింబల్ ఆన్ అవుతుంది, పార్కింగ్ సెన్సార్ యాక్టివేట్ అవుతుంది అనమాట ఫోర్ కూడా ఫ్రంట్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది ప్రత్యేక డౌన్ హీల్ అసెన్షన్ కంట్రోల్ అండి, అక్కడ గ్రీన్ సింబల్ వచ్చింది కదా, ఫిన్ కేస్ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే అది అనేది ఆన్ అవుతుంది. సో డ్రైవింగ్ కిందికి వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ కొంచెం మనం అటు ఇటు అనుకుంటున్నప్పుడు దీన్ని ప్రెస్ చేసి స్టీరింగ్ ఒకటి హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది, అదే మనకి డ్రైవ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఏంటంటే సీ టు సీ కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇది 12 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇదేంటంటే మనకి యూఎస్బి అండి, పెన్ డ్రైవ్స్ కానీ ఏమైనా యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు, మల్టీకేబుల్ ఛార్జింగ్ అనేది ఇక్కడ నుంచి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక మనకి గేర్ చూసుకున్నట్లయితే 6+1 వస్తుంది, ఈవెన్ మీకు పెట్రోల్ అయినా డీజిల్ అయినా కానీ 6+1. అండ్ రివర్స్ రావాలంటే ఈ నాబ్ ప్రెస్ చేసి కనుక మనం ఫస్ట్ కేస్తే రివర్స్ అనేది వస్తుంది, ఫిన్ కేస్ దీన్ని ప్రెస్ చేయకపోతే మాత్రం మీకు ఫస్ట్ గేరే పడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి గేర్ రాడ్ అండి. సో ఇక్కడ మనం కప్స్ కానీ బాటిల్స్ కానీ ఏమైనా హోల్డ్ చేసుకోవాలంటే ఇక్కడ హోల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అలాగే ఆర్మ్ రెస్ట్ అండ్ చిన్న కాయిన్ బాక్స్. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఐఆర్విఎం మిర్రర్ వస్తుంది, స్పెట్స్ బాక్స్ హోల్డర్, హెలోజిన్ ల్యాంప్స్, సో ఫస్ట్ రో అయిపోయింది. అండ్ ఇక మనకు సెకండ్ రో చూసుకున్నట్లయితే సెకండ్ రోల్ ఏంటంటే మనకి కర్టన్స్ వస్తాయండి, సైడ్ డోర్ కర్టన్స్ అనేవి ఇన్బిల్ట్గా వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి పవర్ విండో బటన్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సీట్స్కి కూడా హైట్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫోల్డ్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా, దీన్ని ఒకసారి ప్రెస్ చేసామంటే కంప్లీటెడ్గా ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎందుకు ఫోల్డ్ అవ్వలేదంటే ఇక్కడ మనకి ఇది స్టక్ అయిపోయింది అన్నమాట, సో అలా ఫోల్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి ఏసీ సెకండ్ అండ్ థర్డ్ రో అడ్జస్ట్మెంట్ అనేది సెకండ్ రోలో ఇచ్చారు. సో ఈ సెకండ్ రోలో మనకి 0 to 4 లెవెల్స్ ఉంటాయి, సో అడ్జస్ట్మెంట్ అది ఇక్కడ నుంచే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడేమో మనకి సీ టు సీ కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ హోల్లో మనం మొబైల్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి డ్రైవర్ సీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చిన్న పాకెట్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఆర్మ్ రెస్ట్ వస్తుంది కంప్లీట్. సో ఇది ఫ్లాట్ అండి, కప్ హోల్డర్స్ ఏం లేవు, జస్ట్ ఫ్లాట్గా వస్తుంది అనమాట మనకి ఆర్మ్ రెస్ట్. ఫిన్ కేస్ మనకి యూజ్ లేదు అని అనుకుంటే మాత్రం దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ రో అండి. సెకండ్ రోలో చూసుకుంటే పైన రూఫ్ లైన్స్ అండ్ మనకి షార్ప్ ఫిన్ యాంటెన్నా వస్తుంది. సో ఇక్కడ పార్కింగ్ సెన్సార్స్ వచ్చాయి, క్యారెన్స్ బ్యాడ్జింగ్ కియా లోగో. సో ఈ బటన్ ప్రెస్ చేసి చూస్తే థర్డ్ రో ఫోల్డింగ్ ఉందండి, సో మనకి బూట్ స్పేస్ అందుకే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ ల్యాంప్ కూడా వచ్చిందండి, గుడ్. థర్డ్ రో అడ్జస్ట్ చేయకుండా ఉంటే మనకి బూట్ స్పేస్ అనేది ఇంత వస్తుంది. అండ్ దీనికి మనం కూడా చేసుకోవచ్చు. సో ఈవెన్ ఇక్కడ మనకి హైట్ అడ్జస్ట్మెంట్ దీంట్లో కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెనింగ్ అని, సో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అండి మనకి. అండ్ ఇక్కడ మనకి వన్ టచబుల్ బటన్ వచ్చింది చూసారా,
సో ఇదేంటంటే థర్డ్ రోలోకి ఈజీగా వెళ్ళడం కోసం వన్ టచబుల్ బట్ జస్ట్ మనం వన్ టైం బటన్ ప్రెస్ చేస్తే కంప్లీట్గా ఆటోమేటిక్గా అదే ఫోల్డ్ అయిపోతుంది. అండ్ ఇక మనం బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోవచ్చు. సో చూడండి డోర్ కూడా మనమే వేసుకోవచ్చు. సో థర్డ్ రోలో మనకి స్పేస్ అండి. సో చాలా బెటర్ అనుకోవచ్చు స్పేస్ అనేది. సో ఇక్కడ మనకి ఇండివిజువల్ యువర్ ఛార్జింగ్ సాకెట్స్ వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మొబైల్ హోల్డ్ చేసుకోవడం అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ కాఫీ కప్స్ కానీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సి పిల్లర్ నుంచి కూడా మనకి వ్యూ అనేది చాలా క్లియర్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఏసీ ఓపెన్ అవ్వాలంటే ప్రెస్ చేసి ఏసీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తోర్రోలు కూడా ల్యాంప్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి వ్యూ అనేది. అండ్ ఇక ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళాలి కానీ జస్ట్ ఈ బటన్ మనం ప్రెస్ చేసామంటే సో చూసినట్లయితే కంప్లీట్గా అదే ఓపెన్ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం బయట రావచ్చు. అండ్ ఇక మెయిన్ అండ్ ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గ్లో బాక్స్ వస్తుంది. కూలింగ్ కాదండి, జస్ట్ నార్మల్ గ్లో బాక్సే. కరెంట్స్ మాన్యువల్ సర్వీస్ సంబంధించిన రిమైండింగ్స్ కానీ బుక్ కానీ ఇందులోనే ఉన్నాయి. కన్నీ కూడా ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఏసీ అడ్జస్ట్మెంట్. అండ్ ఇది ఒకసారి ఫ్రంట్ ఒకసారి డాష్బోర్డ్ మళ్ళీ ఒకసారి చూడండి. సో ఏంటంటే ఈ ప్రెస్టేజ్కి అండ్ ప్రెస్టేజ్ ఓ రీసెంట్గా తీసుకొచ్చారు. ప్రెస్టేజ్ నుంచి ప్రెస్టేజ్ ఓ అనేది, ఈ ఓ అనేది ఓన్లీ పెట్రోల్లో మాత్రమే ఉంటుంది కానీ డీజిల్లో మాత్రం ఉండదు. అది మనకి ప్రీమియం ఓ అండ్ ప్రెస్టేజ్ ఓ. స్పెషల్గా ప్రెస్టేజ్ ఓ అనేది ఓన్లీ పెట్రోల్లో ఉంటుంది, డీజిల్లో ఉండదు. ఈ ప్రెస్టేజ్ ఓలో ప్రెస్టేజ్తో కంపేర్ చేస్తే ఓలో అడిషనల్గా వచ్చే ఫీచర్స్ ఏంటంటే మనకి పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది అండ్ మనకి కీ వచ్చేసి మనకి ఏంటంటే స్మార్ట్ కీ అనమాట. లైక్ అంటే ఇక్కడ నుంచి కూడా మనం వెహికల్ అనేది కీ నుంచి కూడా మనం స్టార్ట్ అండ్ స్టాప్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్టార్ మాప్ ఎల్ఈడి ల్యాంప్స్ వస్తాయన్నమాట క్లియర్గా మనకి. సో మెయిన్గా ఈ 3 మాత్రమే మనకి వేరియేషన్ వస్తుంది. అండ్ ఏసీ కూడా ఆటోమేటిక్ వస్తుంది అనమాట. మెయిన్ వేరియేషన్స్ ఇవే అనమాట, మిగతా అన్ని కూడా ప్రెస్టేజ్లో కూడా ఉంటాయన్నమాట. సో ఈ ప్రెస్టేజ్ అండ్ ప్రెస్టేజ్ ఓ ఆప్షనల్కి మధ్య ప్రైస్ ఎంత వేరియేషన్ వస్తుందంటే 18,000 మాత్రమే. సో మీరు ఒకవేళ ప్రెస్టేజ్ తీసుకోవాలా ప్రెస్టేజ్ ఓ తీసుకోవాలా అంటే పెట్రోల్ తీసుకుంటే మాత్రం 100% నేనైతే మాత్రం ప్రెస్టేజ్ ఓకేనే చెప్తాను. ఎందుకంటే మనం బయట వేయించుకోవాలంటే ఈ 18,000లో ఇన్ని ఫీచర్స్ అయితే రావన్నమాట. ఏసీ ఆటోమేటిక్ కానీ అండ్ మనకి పుష్ స్టార్ట్ బటన్ కానీ అండ్ వచ్చేసి మనకి కీతోటే మనం స్టార్ట్ అనేది చేయడం అనేది అంత ఈజీ కాదు కదా. సో నన్ను అడిగితే మాత్రం ప్రెస్టేజ్ ఓ అనేది ది బెస్ట్ అంటే ది బెస్ట్ అని చెప్తాను. సో అండ్ ఫైనల్ ఏంటంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎవరికైనా ఏ వెహికల్స్ కానీ ఇలా ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సో ఎందుకంటే నాకు కూడా కొంచెం బూస్టింగ్లా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.